మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే పెళ్లి చేసుకోబోయా? ఎంక్వైరీ చేస్తున్న టైంకి ఆ ఇంక్వైరీ అయిపోయింది. ఏంటి తెలుసుకుందామనే నేను అనుకున్నానే ఇంకా మంగేశ్వరం చేసుకుందామని. ఏంటి ఊరుకోని రెచ్చి పడతామండి గవర్నమెంట్ పై మన
పని చేస్తుంది? అల్లుడు కోసం మాట్లాడే మళ్ళీ చేస్తున్నావా? అవునన్నయ్యా, పిడతప్ప కూడి చేస్తున్నాను. పిడతప్ప కూడినా? అవునన్నయ్యా, పిడతల సగడ పిండికి నానబెట్టి అంత మసాలా వేసి మజ్జిగ లాగా ఇలా కొట్టి పకోడీలా వేస్తున్నాను. అంతే గిన్నెలో నానబెట్టచ్చు కదమ్మా, పిడతలో ఎందుకు? పిడతకున్న మట్టి కూడా దాన్ని కట్టుకుంటేనే పకోడీ రుచిగా వస్తాయని. ఈ వంట బంగారం గారు భలే వంటకం అమ్మా. ఇప్పుడు పాలు తీసుకుని అందులో చక్కెర పోసి ఎనక్కి కొట్టి ఉంటుంది చెప్పలేదు. రుచిగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, కూడా ఉంటాయి. ఒక ఎందుకు ఉంటాయి అంతా అర్థం కదా? ఆవు పంచుతాం కదా, మన అల్లుళ్ళ మీద సరదా పడితే పర్వాలేదు. అల్లుళ్ళే మన మీద సరదా పడ్డారనుకో, మన సరదా తీరిపోతుంది. మొట్టమొదటిసారి మీ అల్లుడు మీ ఇంటికి వస్తున్నాడు కాబట్టి మీ ఆయనకి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి, లేకపోతే మీ అల్లుడు ఇచ్చిన పారిపోతాడు. నా అల్లుడు నీ అల్లుడు కాదయ్యో, నా అల్లుడు రాజా పులి రాజా కదా. అది కావాలి ఇది కావాలి అల్లుడు కన్నా ఎంత బాగున్నావు అంత బాగున్నావు అల్లుడే గొప్పడు. నువ్వు మెచ్చుకోపోయినా ఎవరు మెచ్చుకున్నాడా? పర్వాలేదు
అన్యాయం అయిపోతామే. నా గుండె చప్పుడు నా బాల్య అప్పుడప్పుడు
రండి మీరు వచ్చారు చెప్తా. ఏంటి గుర్తొచ్చింది?
దారిలో దిష్ తీసుకుంటే ఉంటాడు. అందులో కొంచెం ఏంటి కూడా కలుపు దైద్యులు అనిపిస్తుంది. ఎదురు గట్టేశాడు లేదో నాకే
మీరు రెడీ అంటారు ఆలస్యం చేయకుండా గౌతమ్ ఇంకెళ్ళను ఆలస్యం చేస్తే ఏమవుతుంది బాబు మా చేతులలో ఆవేసుకుంటాడు అంతే కదా అంటారు హలో ఎక్కడ
ఇక్కడ మీ బాగుందా? కర్రలు పొయ్యితో మా అమ్మ బాధపడుతున్నవి, బొగ్గులు పోయి తీసుకురావడానికి మా నాన్న బజార్కి వెళ్ళాడు. మా వాడు మీ ఇంటికి వచ్చి ఎక్కడ పిచ్చి వేషాలు వేస్తాడని
కొన్ని సూత్రాలు చెప్పి పంపించాను. సూత్రాలా అంటే మరణ సూత్రం లభ్యమని చెప్పారా? కాదయ్యా, నువ్వు అన్నోరు ఇంట్లో ఎక్కువగా మాట్లాడు, అలా మాట్లాడితే నేను లోపం చేస్తారు. నువ్వు అక్కడ ఏ పని చేసినా ఏ తిన్నా కొత్తదనం చూపించాలి, అంతకంటే నువ్వు మేధావి అనిపించుకోవాలి, వాళ్ళు ఊహించి దానికంటే నువ్వు భిన్నంగా యాక్ట్ చేయాలి. అప్పుడే నీ మతామావులు నిన్ను గౌరవిస్తారు, నీ భార్య దగ్గర కూడా నువ్వు లోపు కాకుండా ఉంటావని చెప్పి పంపించాలయ్యా. లేదయ్యా, నేను భిన్నంగా ప్రవర్తించమన్నది వాడు తప్పుగా అర్థం చేసుకుని మీ మనందరినీ పాడాల కొట్టి పాడేశాడు. అంతే పంపించారు. మీరు పర్లే బాబు, ఏదో పోరాడి కూతురు పట్టావు, నిన్నగా బాగా పెట్టుంటే బాధపడేవాడి అయ్యా. అయినా అల్లులు అనేవాళ్ళు అత్తమామలు ఆదుకునేవాళ్ళ ఉండాలి కానీ ఆడుకునేవాళ్ళ ఉండకూడదు. అత్తారింటికి అల్లుడు వచ్చేది అందినంత రాకపోవడానికి కాదు, వాళ్ళ ఆశీర్వాదం. అల్లుడు అనేవాడు ఆత్మబంధంలో ఉండాలి కానీ గ్రహాన్ని పెంచుకోకూడదురా. సుబ్రహ్మణ్యం తాత రాఘవేంద్రరావు, తాతగారి పాత్ర రాఘవేంద్రరావు గారు, అలాగే కాంతం అత్త బాల బాలకామేశ్వరి దర్శకాలు కూడా, అలాగే వెంకట లక్ష్మి ఉషశ్రీ, అట్లాగే శ్రీనాథ్ నేపథ్య సంగీతం, శ్రీనాథ్ ని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నా. ప్రదర్శన పారితోషికాన్ని అందజేయవలసిందిగా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్, రజతోత్సవ కమిటీ చైర్మన్ శ్రీ పప్పు గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్ చంద్రిక గారిని, ప్రధాన కార్యదర్శి శ్రీ వి కాంచనబాబు గారిని, కోశాధికారి దామోదర్ రెడ్డి గారిని, అచ్యుత్ గారిని, లక్కరాజు గారిని అందరి వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ పారితోషికాన్ని ప్రెసిడెంట్ పప్పు గారి చేతుల మీదుగా దర్శకత్వం వహించిన బాలకామేశ్వరి గారికి అందజేస్తున్నారు. సో ప్రదర్శన వీక్షించారు ఈ నాటిక దర్శకురాలు శ్రీమతి బాలకామేశ్వరి. అప్పుడు మాకు గ్యాదర్ అయిన మనుషులు వేరు, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేయకపోతే లేదండి మన ఈ ప్లే మానకూడదు అనేసి సాయి దీన్ని చాలా ముందుకు తీసుకొచ్చాడు. సో స్పెషల్ గా నేను సాయి థ్యాంక్స్ చెప్తున్నాను. బ్రహ్మ ఏకపాత్ర అభినయం బాయ్ శ్రీ ప్రభంజన్ గారు, రావణ ప్రభ ప్రత్యేక ప్రదర్శన. రిలీఫ్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అంతవరకు మాత్రం దయచేసి ఇక్కడ సభా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, వాటిలో మీరు హెల్ప్ చేయాల్సిందిగా వాలంటీర్. ఓకే, ఒకరు వచ్చేసారు ఆల్రెడీ. కళ్యాణి థ్యాంక్ యూ.
ఇంకొకరు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని బాధ్యతల్ని వారు ఇప్పుడు షేర్ చేసుకుంటారు. మరొక కళాకారుని ఎవరైనా కళాకారుని పడవాళ్ళు ఎవరైనా వాలంటీర్గా ముందు ఎవడో